డ్రామా కంపెనీ సెకండ్ ఇయర్ యానివర్సరీ కాబట్టి ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాము కానీ ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. Yes రష్మి, మనం చాలా స్పెషల్ గా చేస్తున్నాం కదా, అందుకే స్పెషల్ గా ఒక పర్ఫార్మెన్స్ ఇక్కడ తీసుకురాబోతున్నాను. ఇంతవరకు తెలుగు ఛానల్స్ దేంట్లో కూడా చూడని ఒక అద్భుతమైన అంటే రివీల్ చేసేయొచ్చంటారా, వద్దు అది వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చాక చూస్తే అప్పుడు అందరూ థ్రిల్ అవుతారు. సో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇప్పుడు జరగబోతుంది. సో ఇంద్రజయ గారు ఏదో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అసలు సీక్రెట్ ఏంటో రివీల్ చేయకుండా చెప్తున్నారు కాబట్టి ఆ సీక్రెట్ ఏంటో చూసేద్దామా. కారాబూందీ లడ్డు రో ఆడించే కబడ్డీ రో జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి 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 తెలంగాణ బిడ్డరో కారాబూందీ లడ్డు రో కారాబూందీ లడ్డు రో ఆడించే కబడ్డీ రో బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెడ్ రో కోనసీమ బ్లడ్ రో కోనసీమ బ్లడ్ రో పొరడు ఏటు జెడ్ రో బాలారెడ్డి 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 ఒరయ్యో బాలారెడ్డి బాలారెడ్డి జ్వాలారెడ్డి తోరి చూస్తే కత్తిరో ఫిగరు అగరు బత్తిరో ఫిగరు అగరి బత్తిరో ఇది అసలు మీద మిత్తిరో బాలారెడ్డి బాలారెడ్డి ఏసినాడు దస్తిరో గుండెలోన దాస్తిరో గుండెలోన దాస్తిరో వీడు నాకు ఆస్తిరో. ఫస్ట్ లవ్ స్టోరీ ప్రేమించా చోరీ చోరీ ఎన్నియాలో 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 నాని వెనక వెనక తిరిగినాను ఎన్నిసార్లు కొట్టింది సైకిల్ బెల్లు తట్టింది రామాదిల్లు వెనక జల్లు గల్లు గల్లు జల్లు జల్లు మన్నది జల్లు ఎన్నియాలో 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 లవ్ లెటర్లు ఎన్నో పెట్టాను దాని పుస్తకాల్లో లవ్వు వేస్ట్ అన్నావు ఎన్నియాలో ఎన్నియాలో ఇప్పుడు నీ పేజ్ ఎక్కడ పెట్టుకుంటావు ఎన్నియాలో యాలో ఎన్నియాలో 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 లక్కీ తోటే లక్కు కలిసి వచ్చింది జిందగీలో ఇంట్లోకి రమ్మంటే
సత్యం పలికే హరిశ్చంద్రులం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజ్ పూజలు చేస్తాం రోజు తన్ను పుచ్చస్తాం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజ్ పూజలు చేస్తాం రోజు తన్ను పుచ్చస్తాం నమ్మిక ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం హరి కష్టం వచ్చినా కన్నీరొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులో మేమే ఇండియన్స్ హరి మేమే ఇండియన్స్ 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 Big round of applause and salute to all the women and men in uniform. Thank you so much to all the men and women in uniform. Mee valle meevu raatri chakkaga nidripogaltunnamu. So once again, thank you so much to each one of you. Konni konni saarlu konni vishayalu mana maamulga cheppetappudu janalki ardham kaavu. Kaani itlanti entertainment roopamlo valaku chepte aa vishayam ento valaki easy ga ekkutadi. Alanti intent tho start aina ee Cyberabad Police Jagruti Kala Brundam. వీళ్ళు మేము ప్రొఫెషనల్ పర్ఫార్మర్స్ అని చెప్పలేము పర్ఫార్మర్స్ విత్ ప్యాషన్ అని చెప్పాలి అండ్ ఆ ప్యాషన్ ఈ రోజు ఆ ఎనర్జీ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీ సెకండ్ ఇయర్ యానివర్సరీలో తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి కొన్ని చాలా ఇంపార్టెంట్ పేర్లు చెప్పాలి బట్ దాని ముందు ఐ రిక్వెస్ట్ బోత్ అవర్ జడ్జెస్ అవర్ స్పెషల్ గెస్ట్ రోహిణి మ్యామ్ అండ్ ఇంద్రజా మ్యామ్ టు కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ మన ఎడ్యుకేషన్ కాకుండా మనం కోకరికుల యాక్టివిటీస్ చేసేటప్పుడు మాకు మా టీచర్ సపోర్ట్ చేసేవారు అలాగే ఇలాంటి టాలెంట్ బయటపడాలంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి అలాంటి సపోర్టివ్ మనిషి అరుణ్ కుమార్ గారు ఆర్ఐ అడ్మిన్ సైబరాబాద్ సార్ ఐ రిక్వెస్ట్ యు టు కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ శ్రీదేవి డ్రామా కంపెనీ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు సైబరాబాద్ కమిషనర్ తరపు నుంచి మా జాగృతి కళా బృందం అండ్ బ్యాండ్ ఈ రోజు మీ ముందుకు వచ్చింది ప్రజల్లోకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇంకా చేరువవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అరుణ్ గారు జనాల్లో జనరల్ గా పోలీస్ అంటే భయం ఉంటది కానీ పోలీస్ అనగానే ఒక నెగటివ్ భయం కూడా ఉంటది దాని గురించి ఫ్యూ వర్డ్స్ అండి ఎ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ అవేర్నెస్ ప్రజల్లో అనేది పోలీస్ అంటే ఇప్పటికీ ఒక రకమైన భయం ఉంది భయం ఉండడం వల్లనే ఇప్పటికి నేరాలు అనేది చాలా అదుపులో ఉన్నాయి అది లేకుంటే కూడా ఇది సాధ్యం కాదు మీకు ఎటువంటి ఆపదలో ఉన్నా కానీ డయల్ 100 కాల్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో మీ దగ్గర ఉంటాం రోహిణి మ్యామ్ అందరూ పోలీసులు చూస్తే భయపడతారు కాదు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ఆర్ట్ ద్వారా మీరు ఈ విషయం చెప్పాలి అనుకోవడం ఇలా తీసుకురావడం చాలా మంచి విషయం అండి నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మా ఇంట్లో పిల్లలందరికీ అన్నం తినకపోతే పోలీసులు వస్తారు పట్టుకుని వెళ్ళిపోతారు అని చెప్పి భయపడతామండి మరి మీ ఇంట్లో పిల్లలకి ఏమని చెప్తారండి వాళ్ళ ఇంట్లో పిల్లలకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు వస్తారు అన్నం తినకపోతే అని చెప్తారు మమ్మల్ని చూస్తే ఆటోమేటిక్ తినేస్తారు అంటే ఇలాంటి ఒక బ్యాండ్ సెట్ చేయాలి దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి ఎంటర్టైన్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న థాట్ ఫస్ట్ ఎవరికి ఎలా వచ్చింది మా సీనియర్ ఆఫీసర్స్ వల్లనే ఇది సాధ్యమైంది పబ్లిక్ లో ఏంటంటే చైతన్యం అంటే ఇంతకుముందు మనం నాటకాల ద్వారా కానీ లేకుంటే బుర్రకథల ద్వారా కానీ సమాజంలోకి ఒక మంచిని తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు అంటే అవి కనుమరుగా అయిపోయాయి దాని తర్వాత ఇటువంటి స్టేజ్ షోలు వచ్చాయి మారుతున్న కాలంతో పాటు మనము మారాలి జడ్జెస్ మీకు మన బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది చాలా బాగుంది యాక్చువల్ గా నేను పాట మాత్రమే అనుకున్నాను కానీ ఆవిడ ఎంత బాగా డాన్స్ చేశారు అలాగే అందరూ కూడా చాలా బాగా పాటలు పాడారు ఈ ఫ్రెండ్లీనెస్ అందరికి నచ్చుతుంది డెఫినెట్ గా మీరందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ పాడుతుంటే మాకంతా అక్కడ షాక్ అన్నమాట మేము మేమిద్దరం ఇలా ఇలా చూసుకుంటున్నాం సూపర్ ప్రొఫెషనల్స్ లాగే పాడారు ఇంకా అందరూ కూడా సూపర్ అండి ఫెంటాస్టిక్ మరి ఓపెన్ హార్ట్ గా ఇప్పుడు ఆది గారు చెప్తారు నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అంటే బేసిక్ గా వాళ్ళు దొరికినోళ్ళు దొరికినట్టు ఒక ఆట ఆడతారని తెలుసుకుని ఇలా పాట పాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు
అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ లో ఒక దొంగను చూసుకున్నారు. మామూలుగా వాయించలే ఇల్లు ఆ చివరలు. నాకైతే ఒక్కొక్కరు పాట చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రజిత గారు మీరు ముందుకు రండి. అలాగే మీరు ఒకసారి జస్ట్ ముందుకు రండి. శ్రీదేవి డ్రామా కంపెనీ సెకండ్ ఇయర్ యానివర్సరీ. ఈ రోజు నుంచి యాంకర్ గా ఈవిడ, ఓనర్ గా ఈవిడ. ఎందుకంటే ఆవిడేమో డాన్స్ నీలా ఉత్సాహంగా ఉంది, ఈవిడేమో ఇంద్రజాగర్ లాగా చివరి నిలబడి లాగా చప్పట్లు కొట్టడం. ఎక్కడో మీలో చిన్న డెప్త్ ఉందండి మీలో. Last and foremost, once again, a big salute and thank you to all the men and women in uniform. Once again, thank you.